కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్ విజన్ కు తార్కాణం. భూమి మీద మరెవరూ చేయలేని సాహసం, చరిత్రలో ఇంకెవరూ సాధించలేని విజయం. తెలంగాణకు ప్రాణం జలసిర్ల వరప్రధాయిని, తరతరాల వెతలు తీర్చిన సంకల్పం, తెలంగాణ తలరాత మార్చిన ప్రయత్నం. ఈ అద్భుతమైన ప్రాజెక్టును ప్రారంభించుకుని రేపటితో మూడేళ్లు పూర్తవుతోంది. ఇంకా అసలు వర్షాలు కురవకపోయినా నిత్యం నీటి వనరులతో కళకళలాడుతోంది. భారీ యంత్రాలు, ఊహించలేని నిర్మాణాలు, భారీ బరాజ్లు, వాటిని మించిన మహోన్నత లక్ష్యాలు. సాగునీటి కష్టాల నుంచి తెలంగాణను గట్టెక్కించి బంగారు తెలంగాణకు పునాదులేసిన బాహుబలి అది. రైతుల ఈతి బాధలు తెలిసిన ఓ రాజకీయ మేధస్సు ఇంజనీర్ అవతారమెత్తి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యవసాయిక యజ్ఞమది. సాగునీటి ప్రాజెక్టులంటే ఏళ్ల తరబడి కొనసాగే దుస్సంప్రదాయాన్ని చీల్చే చెండాడి తెలంగాణ తలాపున కాలంతో పోటీ పడుతూ నిర్మాణం పూర్తి చేసుకున్న అపురూప జలనిధి. పెట్టిన పెట్టుబడికి పదింతల ఫలితాలిస్తోన్న అక్షయ పాత్ర. నదిని జలాశయంగా మార్చి ప్రతి నీటి చుక్కను ఒడిసిపడుతున్న అద్భుత కట్టడం. సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలోనే కొత్త అధ్యాయాన్ని లిఖించిన నిర్మాణం కాళేశ్వరం. ఈ అద్భుతమైన, అపురూపమైన ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకుని రేపటికి సరిగ్గా మూడేళ్లు. వానాకాలం పూర్తిగా మొదలు కాకుండానే, చక్కగా ఒక చుక్క వాన పడకుండానే కాళేశ్వరం పరవళ్లు తొక్కుతోంది. ఎస్ఆర్ఎస్పి ఎల్లంపల్లి మొదలు దిగువ ఉన్న పార్వతి, సరస్వతి బరాజ్లకు ఎగువ నుంచి ఒక్క చుక్క రావటం లేదు. అయినప్పటికీ వాటి దిగువన ఉన్న లక్ష్మీ బరాజ్కు మాత్రం అప్పుడే నీటి ప్రవాహం మొదలైంది. సగటున 6,500 క్యూసెక్కుల నీరు వస్తోంది. లక్ష్మీ బరాజ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు 6,700 క్యూసెక్కుల నీరు వచ్చింది. గతేడాది జూన్ 19న 14,500 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. ముందు అంచనా వేసినట్టుగానే గతంలోనూ ఇదే తరహాలో ఇదే సమయానికి ప్రాణహిత పరవళ్లు తొక్కి బరాజ్కు చేరుకుంది. తెలంగాణలోని నీటి వనరులతో ప్రతి ఎకరాను పారించే అవకాశాలను సీఎం కేసీఆర్ ముందే గుర్తించడం వల్లనే కాళేశ్వరం సాధ్యమైంది. కాళేశ్వరం నిర్మించిన ప్రదేశమే అద్భుత నిర్మాణానికి గొప్ప బలం. సాగునీటి రంగంలో సమగ్ర అవగాహన కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎండాకాలంలోనూ నీటి ప్రవాహం వచ్చే మేడిగడ్డ ప్రాంతాన్ని ప్రధాన బరాజ్ నిర్మాణానికి ఎంచుకున్నారు. ప్రాణహిత గోదావరి నదుల నీటిని ఒడిసిపట్టి తెలంగాణ పంటలతో పచ్చగా మారాలంటే నిత్యం నీటి ప్రవాహం ఉండే స్థలమైతేనే సాధ్యమవుతుందని భావించారు. ఇందుకోసం ఎంతో మేధోమదనం చేశారు. కాళేశ్వరం పూర్వ రూపమైన ప్రాణహిత చేవళ్ల రీడిజైనింగ్ పై ఎన్నో రాద్ధాంతాలు, ప్రాజెక్టు నిర్మాణ స్థల మార్పుపై మరెన్నో విమర్శలు. మేడిగడ్డ సరికాదు, తమ్మిడిహెట్టి సరైందంటూ అశాస్త్రీయ వాదాలు చేశారు. కానీ సీఎం కేసీఆర్ విజన్ నేడు అవన్నీ అసత్యమని తేల్చిపారేసింది. మూడేళ్ల కాల పరీక్షలు, ప్రతిపక్షాల ఆరోపణలు నిరర్థకమని తేలిపోయింది. అందుకు కాళేశ్వరం వద్ద నేడు గత మూడేళ్లుగా వస్తున్న ప్రవాహాలే నిదర్శనం. ఈ ఏడాది కూడా రాష్ట్రంలో గోదావరిలో, కృష్ణలో ఇప్పటికీ ఎక్కడ ఒక్క చుక్క వాన కురవకముందే ప్రాణహితలు అప్పుడే జల సవ్వళ్లు మొదలయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక భూమికగా నిలిచే లక్ష్మీ బరాజ్ కు అప్పుడే జల ప్రవాహాలు షురూ అయ్యాయి. సీఎం కేసీఆర్ కాళేశ్వరం విజన్ పర్ఫెక్ట్ ప్లాన్ చేపట్టడం వల్లనే ఇది సాధ్యమైంది. బెక్కిరించిన నోళ్లు మూగబోయాయి. ముఖ్యమంత్రి దూరదృష్టి ఇవాళ తెలంగాణకు వరంగా మారింది. నీటి పరిస్థితులన్నింటినీ కూలంకషంగా అధ్యయనం చేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండలం అమ్మటిపల్లి సమీపంలో మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై 16.17 TMC నీటి నిల్వ సామర్థ్యంతో 100 మీటర్ల ఎత్తైన బరాజ్ను 85 గేట్లతో కట్టారు. మేడిగడ్డ నుంచి సుమారు 17 కిలోమీటర్ల మేర నీటి నిల్వ సామర్థ్యంతో ఉండేలా నిర్మించిన లక్ష్మీ బరాజ్లు నీటిని ఒడిసిపట్టి గోదావరి నది తన ప్రవాహాన్ని మార్చుకుని తెలంగాణలోని అత్యధిక ప్రాంతాన్ని పచ్చగా మారుస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష్మీ బరాజ్ది కీలక భూమిక. కన్నెపల్లిలో నిర్మించిన లక్ష్మీ పంప్ హౌస్ నుంచి 17 మోటార్లు నీటిని ఎత్తిపోస్తుంటాయి. ప్రాణహితకు దిగువన కట్టడం వల్లే ఎండాకాలంలో కూడా నీటి ప్రవాహం కొనసాగే పరిస్థితి నెలకొంది. ఈ ఒక్క ప్రాజెక్టు ద్వారానే గోదావరిలో మన 954 టీఎంసీల్లో 750 టీఎంసీలకు పైగా వినియోగించుకునేందుకు మార్గం సుగమమైంది. ప్రాణహిత జలాలను ఎదుర్కొనడం వల్ల 150 కిలోమీటర్ల ప్రధాన గోదావరి సజీవంగా మారింది. ఎగువ నుంచి వరద వచ్చినా రాకున్నా ఎల్లంపల్లికి ఢోకా లేకుండా పోయింది. శ్రీరాంసాగర్ జలాశయానికి ఏడాది పొడవున జలకళ దైవాధీనంగా మానేరుపై నిర్మించిన ఎగువ మధ్య దిగువ మానేరుకు కాళేశ్వర గంగ శాశ్వత భరోసా కల్పించింది. మంజీరా మొహం చాటేసిన సింగురుకు కాళేశ్వరం ఊపిరిలూరింది. ఆయకట్టుకు మోక్షం లభించింది. అదే రీతిన హల్దీవాగు ద్వారా చారిత్రక నిజాం సాగర్ కు ప్రాణహిత జలాలతో ప్రాణం పోస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ప్రగతి కాళేశ్వరానికి ముందు ఆ తరువాత అనే నిర్వచించొచ్చు. అందుకు నేడు గత ప్రాజెక్టుల కింద సాగవుతున్న ఆయకట్టు, వస్తున్న పంటల ఉత్పత్తి అందుకు ఒక సజీవ సాక్ష్యం.